హై ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీరు చూస్తున్నారు చందు నందు వల్గాస్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మనం వృద్ధంలో పెన్నా నదిలో అయితే ఉన్నాం మనము. చూడండి, ఇదంతా మొత్తం అంతా ఏటి అనమాట, పెద్దది ఇది. సో ఇంకోటి ఏంటంటే నేను, సో ఫ్రెండ్స్ మొత్తం అన్ని ఇప్పుడు పొంచేద్దాం. ఇవి మనము అక్కడికి వెళ్ళాలి, లోపలికి వెళ్ళాలి, ఓకేనా? సో ఇవన్నీ అడ్డం ఉన్నాయి, మొత్తం అన్నీ వంచేద్దాం కడ్డీలు. సో ఫ్రెండ్స్, ఇది మొత్తం అంతా ఉంది కదా, ఒక అర్ధగంట కష్టపడి వీడియో కోసం అర్ధగంట కష్టపడేసి, అంటే ఈ కంప మొత్తం అంతా, ఈ కంప ఉంది కదా, ఈ కంప మొత్తం అంతా దాన్ని బ్లాక్ చేసిందనమాట, దాన్ని క్లోజ్ చేసిందనమాట, లోపలికి వెళ్లకుండా క్లోజ్ చేసింది. సో నేను అర్ధగంట సేపు 25 మినిట్స్ కష్టపడేసి దాన్ని అయితే పక్కకి అయితే రిమూవ్ చేశాను. సో రిమూవ్ చేశాను, సో మనకు దారి అయితే క్లియర్ అయిపోయింది. సో ఇవి ఒక్కటి ఉన్నాయి, ఇవి కూడా పైకి ఉంచేద్దాం, ఓకేనా? లోపలికి వెళ్ళేసి చూపించాలి మీకు మొత్తం అంతా. ఆ లొకేషన్ అంతా ఎంత బాగా కనిపిస్తుందంటే అంత బాగా కనిపిస్తుంది లోపల నుంచి. దీని లోపలికి వెళ్ళిపోవాలి ఇప్పుడు మనం. ఇవన్నీ ఉన్నాయి కదా, ఇవి కూడా పైకి. ఓకే ఫ్రెండ్స్, పైకి ఎత్తేసాము. సో ఇంకొకటి ఉంది, ఇది కూడా మనకి తగులుతాయి అన్నమాట. ఇవి ఎక్కడైనా పొడుచుకుంటే మళ్ళీ పెళ్ళి పెట్టాక లేకుండా అవుతా. ఓకే రైట్. సో ఫ్రెండ్స్, ఏం అడ్డం లేవు, ఇంకా మనకైతే ఏం అడ్డం లేవు. సో లైన్ క్లియర్, లోపలికి వెళ్దాం ఇప్పుడు. సో ఫ్రెండ్స్, ఇలాంటి చోటికి వెళ్ళేటప్పుడు చాలా జాగ్రత్త, దిగబడుతుంది. చాలా జాగ్రత్తగా వెళ్ళాలి. చూడండి ఫ్రెండ్స్, దయచేసి ఇలా ఎవరు చేయదు. ఫ్రెండ్స్, ఇలా ఎవరు చేయొద్దు, ఒంటరిగా అస్సలు రావద్దు ఇలాంటి ప్లేసులకి. చూడండి ఎలా కనిపిస్తుంది లొకేషన్ అక్కడి నుంచి వచ్చాం మనము. చూడండి ఫ్రెండ్స్, బయట ఇలా ఉంది. ఎలా అనిపించింది కామెంట్ చేయండి. సో ఫ్రెండ్స్, పైన చూడండి, చూపిస్తాను కెమెరా. చూసారు కదా ఎలా అనిపించిందో, కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మన ఛానల్ సక్సెస్ అవ్వగానే మంత్లీ పూర్ పీపుల్స్కి ఫుడ్ అయితే డొనేట్ చేద్దాం, మన తరపున, మన సబ్స్క్రైబర్స్ తరపున, ఓకేనా? ప్లీజ్ సపోర్ట్ ఫ్రెండ్స్, నా ఒక్కటి వల్ల ఏం కాదు, మీరు నా భుజం తట్టి వెనకుండండి చాలు. వాచ్ టైం ఇవ్వండి, ప్రతి ఒక్క వీడియో చూడండి, మన ఛానల్లో వాచ్ టైం ఇవ్వండి ఫ్రెండ్స్. వాచ్ టైం కంపల్సరీ కావాలి, లేదంటే మనం ఇంత కష్టం పడినా వేస్ట్ అవుతుంది అన్నమాట. ఎన్నో రోజులు పడిన కష్టం అంతా వేస్ట్ అవుతుంది, వృధా అవుతుంది. చూడండి
ఫ్రెండ్స్, ఇప్పుడు నాకు ఒకటి అనిపిస్తుంది. ఏమనిపిస్తుంది అంటే ఆ దారి ఉంది కదా, ఆ దారి వెంట ఒక పులి కానీ, ఒక సింహం కానీ, లేకపోతే ఒక అడవి పంది కానీ, లేదంటే ఒక ఎలుక బంటి కానీ వస్తే నా పరిస్థితి ఏంటి అని నాకు అనిపిస్తుంది. ఒకవేళ వస్తే నా పరిస్థితి ఎలా ఉంటుందో మీరు కామెంట్ చేయండి, ఓకేనా? పన్నీగా కామెంట్ చేయండి, ఏం పర్లేదు, ఓకేనా? సో ఫ్రెండ్స్ చూడండి ఇలా ఉంది. ఫ్రెండ్స్ ఎలా అనిపించింది కామెంట్ చేయండి. ఇవన్నీ కడ్డీలు అన్నమాట. ఎలా అనిపించింది కామెంట్ చేయండి, ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్, ఓకేనా? చూడండి ఎంత భయంకరంగా ఉందో. సో ఇంకోసారి వెళ్దాం ముందుకి. సో వెనక్కి వెళ్ళిపోదాం, ఇంకా చూసుకోండి ఫ్రెండ్స్ లాస్ట్. ఆయాసం వస్తుంది, వంకొని వంకొని వెళ్ళాలి కదా. సో అదనమాట ప్రాబ్లం. సో ఫ్రెండ్స్ వీడియో ఎలా అనిపించింది ఖచ్చితంగా కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ వెరీ మచ్, అండ్ లవ్ యూ ఆల్. బై ఫ్రెండ్స్.